విధంగా నీట్గా తడిపేసి ఈ విధంగా వాటర్ ఒక 2 గ్లాసుల వాటర్ వేసి పెట్టండి. అంటే మనకి చపాతి పిండి కంటే కూడా కొంచెం మెత్తగా రావాలన్నమాట. మెత్తగా తడుపుకుంటేనే మనకి ఓలిగలు బాగా వస్తాయండి. సో దానికోసం ఇట్లా మెత్తగా తడిపి వీడియోలో చూపించినట్టుగా అలా కొన్ని వాటర్ వేసి అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేల కోసం నేను ఎసరు పెట్టేశానండి. పూర్ణం రెడీ చేసుకోవడానికి పూర్ణం రెడీ చేసుకుందాం. ఇక్కడ బేలన్నీ కూడా ఉడికేసిన తర్వాత ఇంకా పూర్ణం చేసేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. ఇంకా పూర్ణం చేయడం మీద అంత అయితే నేను చూపించట్లేదండి. ఇంకా మోస్ట్లీ అందరికైతే వచ్చి ఉంటుంది కదా, అందుకోసం మెయిన్ ప్రాసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పిండి అయితే మనం ఆల్రెడీ నానబెట్టేసి పెట్టేసాం కదా, వాటర్ అంతా కూడా వేసేసి ఇలా వేసి పెట్టడం వల్ల మనకి పిండి మనకి బాగా మెత్తగా నానుతుందన్నమాట. అలా మెత్తగా నానడం వల్ల మనకి కొంచెం పిండి ఎక్కువగా మనము తడుపుకునే పని లేకుండా ఈజీగా వస్తాయి. సో ఇదొక చిన్న టెక్నిక్ లాగా ఒక ట్రిక్ అనుకోండి అదనమాట. తర్వాత ఈ వాటర్ అంతా కూడా నీట్గా మనము రిమూవ్ చేసేసేయాలి. ఒక 2 గ్లాసుల వాటర్ వేసానండి నేను. ఇలాగ నీళ్ళంతా కూడా పోయేలాగా నీట్గా అయితే మనము తీసేసేయాలి. సో ఇంక ఇదైతే పక్కన పెట్టేద్దాము. ఇలా కనుక చేసుకున్నారనుకోండి మీకు చాలా బాగా వస్తాయండి ఓలిగలు. తర్వాత ఇట్లా ఒక గిన్నెలో కొంచెం వాటరు, ఇంకొక గిన్నెలో కొంచెం ఆయిల్ కూడా తీసేసుకోండి. తర్వాత ఈ పిండి ఉంది కదా చూడండి ఎంత మెత్తగా అయిందో, ఇట్లా మెత్తగా ఉంటేనే మనకి ఓలిగలు చేయడానికి అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు ఇట్లా ఇదే గిన్నెలో అయినా ఈ విధంగా నీట్గా చేతితో అంతా కూడా ప్రెస్ చేసుకుంటూ వచ్చేసుకోండి. లేకపోతే మనము ఆల్రెడీ వంట బండి ఉంది కదా, వంట బండ మీద వేసైనా కూడా చేసుకోవచ్చు. సో చూడండి ఇలాగ అంతా కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలాగైనా చేసుకోండి, లేకుంటే వంట బండ మీద అయినా కూడా మీరు చేసుకోండి. సో ఈ బండ అయితే నేను ఆల్రెడీ నీట్గా కడిగేసానండి, అందుకోసం కొంచెం అట్లా తూడు చేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత మన దగ్గర ఈ పిండి ఉంది కదా, ఇదంతా కూడా ఇలాగ వేసేసి కొంచెం చేతులకు ఆయిల్ రాసుకొని, సో వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో నేను ఆ విధంగా మనము పిండి అంతా కూడా రెడీ చేసుకోవాలన్నమాట. మనం ఓలిగలు చేసే విధానం అంతా కూడా ఈ పిండిలోనే ఉంటుందండి. ఈ పిండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఓలిగలు అయితే అంత బాగా వస్తాయన్నమాట. అట్లా మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా వేసుకుంటే మనకి చేతులకు ఎక్కువగా పిండి అంటుకోకుండా ఉంటుందండి. మరి ఎక్కువ వేయకూడదు వాటర్, ఊరికే కొంచెం అట్లా చిమ్కరించినట్టుగా అన్నమాట. తర్వాత అట్లాగే కొంచెం కొంచెం ఆయిల్ కూడా చూడండి, అట్లా తీసినప్పుడు మనకి ఇట్లా సాగినట్టుగా రావాలన్నమాట. అప్పుడే పిండి కరెక్ట్గా అయితే రెడీ అయిపోయినట్టుగా. సో ఇంకా అయితే పిండి రెడీ కాలేదన్నమాట, అందుకోసం అని చెప్పేసి నేను ఇలా అయితే చూపిస్తున్నానో. అట్లాగ కొంచెం సేపు అయితే మీరు మంచిగా అట్లా హ్యాండ్స్తో అయితే చేసుకోవాలి ప్రెస్, అదేమంటారు నీట్గా ఈ విధంగా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా. మామూలుగా అయితే ఓలిగలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి, అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇవి చాలా బాగుంటాయండి. మా సైడ్ అయితే మేము ప్రతి పండుగలకు కూడా కంపల్సరిగా ఓలిగలు అయితే చేసుకుంటూ ఉంటామండి. ఈ మధ్యలో చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఓలిగలే ఆర్డర్ ఇస్తూ ఉంటారు. చూడండి ఇట్లా అంతా కూడా మనము బాగా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారా, ఇంక ఇట్లా అన్నప్పుడు మనకు అట్లా పిండి వచ్చేసిందంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఆల్రెడీ మన గిన్నె ఉంది కదా, అందులోకి కూడా ఇదంతా వేసేసుకొని ఇంక ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. నేను ఇందాక వాటర్ వేసి పెట్టాను కదండి, అదొక చిన్న ట్రిక్ లాగా అన్నమాట టెక్నిక్. ఈ టెక్నిక్తో కనుక మీరు చేశారంటే చాలా ఈజీగా చాలా బాగా వస్తాయండి ఓలిగలు. తర్వాత వచ్చేసి ఇట్లా కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా పైన ఆయిల్ అంతా కూడా ఇలాగ అప్లై చేసేసేయండి వీడియోలో చూపించినట్టుగా. ఇంక ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనము పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పూర్ణం. ఇది పూర్ణం అయితే మామూలుగా కేజీ పూర్ణం అండి. నేను ఇది మొత్తం ఇంకా పూర్ణం చేయడం అదంతా కూడా ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా, లేకపోతే నాకు ఎవరైనా అడిగితే కామెంట్స్లో అడిగితే నేను తప్పకుండా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ఈ పూర్ణం అంతా కూడా మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చేయడానికి బాగా వచ్చిన వాళ్ళైతే వెంటనే కొంచెం పూర్ణం కొంచెం పిండి తీసుకొని అలా చేసుకుంటూ ఉంటారండి. కాకపోతే మనం పూర్ణం ఉండలు చేసి పెట్టేసుకొని చేసుకున్నామనుకోండి మనకి పని ఈజీగా అవుతుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం ఉండల్లాగా చేసి పెట్టుకొని తర్వాత అయితే చేస్తూ ఉంటాను.
ఫస్ట్ ఇదంతా ఒకసారి నీట్గా అంతా కలిపేసాను. తర్వాత మనము మనకు కావాల్సిన సైజులో ఉండలాగా అయితే చేసి పెట్టేసుకుందామండి. తర్వాత మిగతా అవి చేసి తయారు చేయడం అంతా కూడా మనమైతే చూద్దాం. ఈ విధంగా చేసుకొని మీరు ఓలుగలు చేయడం రాని వాళ్ళు కూడా ఇలా చేశారనుకోండి, కంపల్సరిగా చాలా బాగా అయితే వస్తాయండి. ఇలాగే ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఇలా చిన్న ఉండల్లాగా అయితే మీరు చేసి పెట్టేసుకోండి. పూర్ణం అంతా కూడాను ఒక 10-20 మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియో అయితే నేను ఇది చూపిస్తున్నానండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఒక రిక్వెస్ట్ లాగా అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అయితే చాలా మటుకు సరిగ్గా రావట్లేదండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అందుకోసమని అడుగుతున్నానండి. ఇంక ఇక్కడ చూడండి, ఇదైతే ఓల్గ పేపర్ అన్నమాట, మనకి బయట ఎక్కడైనా షాప్లో దొరుకుతుంది. ఓల్గ పేపర్ తీసుకున్న తర్వాత మనము ఓల్గ పేపర్ మీద కొంచెం అట్లా లైట్గా ఆయిల్ అయితే వేసేయాలి. తర్వాత మన హ్యాండ్స్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకొని వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో ఈ విధంగా మీరు చేశారంటే మీకు ఓలుగలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా చేసుకొని మీరు కంపల్సరిగా భక్షాలు చేసే విధానం అయితే చూడండి. ఇలాగంతా కూడా మొత్తం చేసుకున్న తర్వాత మీరు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే తయారు చేయండి. సో ఈ విధంగా అంచులన్నీ కూడా నీట్గా మీరు పూర్ణం అనేది బయటికి రాకుండా నీట్గా మొత్తం కవర్ చేసేసేయాలన్నమాట. తర్వాత ఇలాగా కొంచెం మనం చేసిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, మనకి ఏదైనా చీరలకైనా కూడా వస్తుంది కదండి, అలాంటి కవర్ అయినా కూడా ఇట్లా నీట్గా కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఇట్లాగ వేసేసి మీరు మనం హ్యాండ్స్ తోటి సో చూడండి ఇలాగైతే మొత్తం మనము ఓలుగ అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేశారనుకోండి ఓలుగలు చేయడం రాని వాళ్ళు కూడా చేయొచ్చు అన్నమాట. ఈ పైన వేసిన మనం ప్లాస్టిక్ పేపర్ అయితే, సారీ పేపర్ కాదండి, ప్లాస్టిక్ కవర్ ఉంది కదా, కవర్ పైనే మనము ఈ విధంగా చేయాలన్నమాట. ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఓలుగలు చేసుకోవచ్చు. సో చూడండి ఎంత మంచిగా వచ్చాయి కదా ఓలుగలు. మనము నెయ్యి వేసైనా కాల్చచ్చు, లేకుంటే ఆయిల్తో అయినా కూడా కాల్చచ్చు. కొంతమంది నెయ్యి ఇష్టపడే వాళ్ళు అయితే నెయ్యితో కూడా కాల్చారంటే ఇంకా చాలా మంచి టేస్టీగా ఉంటాయండి ఓలుగలు. ఓలుగలు అయితే కొన్ని ఏరియాలో ఓలుగలు అంటారు, కొన్ని చోట్ల బొబ్బట్లు అంటారు, కొన్ని ఏరియాలో భక్షాలు అంటారు అన్నమాట. వీటిని అయితే మా సైడ్ అయితే ఓలుగలు అంటామండి. సో ఓకేనా, ఇలాగ మొత్తం కూడా చేసేసుకుందామండి. ఓలుగలు చేయడం అయితే మనకు అయిపోయింది కదా, ఇంకా స్టవ్ పెట్టేసి పెంచి పెట్టేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, నేను ఇందాకే చెప్పాను కదా కవర్ అయితే మనకి అలాగే ఉండాలన్నమాట. కవర్ అట్లా కవర్ పైన కవర్ అట్లా చేసి మనము ఈ విధంగా చేయాలి భక్షాలు అనేటివి. ఇంకా నెక్స్ట్ పెంచి పెట్టేసి మనము ఓలుగైతే మంచిగా కాల్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఓలు పైన ఈ ప్లాస్టిక్ కవర్ తీసేసి ఈ విధంగా ఓలుగు వేసేసిన తర్వాత మనం నీట్గా అంతా కూడా కాల్చేస్తే మనకైతే రెడీ అయిపోతుంది. కొంచెం మనం సైడ్కి అట్లా కొంచెం ఆయిల్ వేసేసి వీడియోలో నేను చూపించినట్టుగా నీట్గా అయితే కాల్చేసాను. నేను ఇందాకే చెప్పాను కదా నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యితో అయినా ఇంక ఈ విధంగా మనము రెండు పక్కల కూడా బాగా ఓలుగు అంతా కూడా నీట్గా కాల్చేయాలండి.
నేను పూర్ణం చేయడం అయితే చూపించలేదు కదా ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి. పూర్ణం చేసే విధానం అంతా కూడా నేనైతే చూపిస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. పూర్ణం కూడా నేను పర్ఫెక్ట్గా చేయడం కూడా చూపిస్తాను. అంటే మా ఏరియాలో ఎలా చేస్తారో ఆ విధంగా మీకు డౌట్ ఉంటే కంపల్సరీగా నాకైతే కామెంట్స్లో అడగండి. ఓకేనా? ఇంకప్పుడు మనకి భక్ష్యాలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా అన్ని భక్ష్యాలు కూడా చేసేసుకుందాం. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది అండి. సో చూడండి, ఇంకొకటి కూడా నేనైతే చేసేస్తున్నాను అన్నమాట. ఇదే విధంగా మనం భక్ష్యాలన్నీ కూడా చేసేసుకుంటే సరిపోతుంది.